हाय हेलो फ्रेंड्स नीन मी चरण वैटी नीन ई रोज एंटंटे मैनुअल्स वाइल्ड ने एंटरटेनमेंट एपिसोड ऑफ చేస్తున్నాను एंटंटे ఇది పార్ట్ 1 పార్ట్ 1 రే పొద్దు రిలీజ్ చేస్తాను చూడండి ఓకే ఇప్పుడు మనం ఎంటర్‌టైన్‌మెంట్ నేను ఈ వీడియోని ఎవర్ని హట్ చేయడానికి కాని ఎవర్ని ఉద్దేశించి కాని చేయలేదు ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే చేయబడింది ఓకే ఫ్రెండ్స్ ఏడులో ఎక్కువగా సింహాలు అడవి జంతువులు కూరమగాలు ఎక్కువగా ఉన్నాయి అంతకే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి చేతులు ఎప్పుడూ కర్ర పట్టుకొని ఉండాలి ఓకే ఓకే మనం ఇప్పుడు అడవిలోకి వెళ్దాం అంతా తిరిగి చూసేద్దాం రండి ఓకే అడవిలో చూసినట్టయితే చాలా పచ్చగా చెట్లు అన్నీ ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ ఒక అడవి జంతువు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ అది ఒక అడవి కుక్క దాన్ని చూపించండి చూడండి ఫ్రెండ్స్ అడవి కుక్క ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ అడవి కుక్క అయితే వెళ్ళిపోయింది ఇక్కడ చూడండి నేను నా ఆహార పదార్థాలు గట్టని చూపిస్తున్నాను మీకు నేను తిన్నాను తెచ్చుకున్న ఆహార పదార్థాలు నీరు గట్ట ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అడవి జంతువులు కూరమగాలు నా దగ్గర రాకుండా అచ్చనగా ఉంటుంది అక్కడ పెట్టుకుంటే ఎందుకంటే నేను కొంచెం మాంసం గట్ట ఎక్కువ తెచ్చుకున్నాను దాని మీద ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నాకు సింహం కనబడింది చూడండి ఓ కెమెరామెన్ అక్కడ చూపించండి ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ అంగు సింహం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రెండు సింహాలు ఉన్నాయి ఒక సింహం అయితే అలా వెళ్తుంది మనం అక్కడ దగ్గరికి అయితే అసలు వెళ్ళకూడదు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే మనం ఇప్పుడు సేఫ్ జోన్ అయితే లేము అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ పులి అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మన సేఫ్ జోన్ అయితే ఇప్పుడు లేము మనం అయితే అక్కడి నుంచి పులి వచ్చింది ఆ పులి ఇలా వెళ్ళింది కాబట్టి అది ఏ సమయంలో మనం అసలు బస్కెట్ ఇలా రావడం జరిగింది ఫ్రెండ్స్ మనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మా కెమెరా టీం అందరూ కూడా చాలా కష్టపడి అయితే ఈ వీడియో తీస్తున్నాం నేను తెచ్చుకున్న బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఇంకో ఈ కవర్లో పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా దగ్గర ఉంటే దాన్ని ఎవరైనా చూసి నా దగ్గర ఎక్కువగా ఇక్కడ హైడల్ గట్ట ఎక్కువ కనబడుతున్నాయి ఫ్రెండ్స్ అడవి కుక్కలు గట్ట ఎక్కువ ఉన్నాయి నాకు కూడా చూపించడం జరిగింది ఫ్రెండ్స్ సింపుల్ గట్ట అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే దాన్ని నా దూరంగా ఉంచాను ఫ్రెండ్స్ నేనైతే మనం ఏంటంటే ఫ్రెండ్స్ మనం రాత్రి పడుకోవడానికి గట్ట ఎయిర్టాగ్లు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనం దీన్ని నేల మీద వేసుకుని తలకు దగ్గర గట్ట పెట్టుకుని పడుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మన పురుగుల నుంచి గట్ట కొంచెం సేఫ్గా ఉంటుంది అయినా సరే నాకు తెలిసి ఈరోజు నాకు నిద్ర పట్టదని అనుకుంటున్నాను నేను ఇక్కడ క్రూరమగాలు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అందుకనే నేను చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు అర్థమైంది ఓకే ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఎక్కువగా అటు పక్క ఇటు పక్క చూస్తూ ఉండాలి ఓదుకుని కూర్చుని ఉండకూడదు మాంసం గట్ట ఏమైనా తెచ్చుకున్నా కూడా ఎక్కువగా మనం దాన్ని ఒక 5-6 మీటర్ల దూరంలోనే ఎక్కువ పెట్టాలి ఫ్రెండ్స్ లేకపోతే సింహం వాసన పగట్టి అక్కడ రాగలదు అంతేపాటు నాకు కూడా సింహాన్ని చూస్తే భయం వేస్తుంది అది దాని చేతిలో నేను ఆహారం అవ్వకూడలేదు అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే నేను తెచ్చుకున్న ఆహారాన్ని నా బ్యాగ్లో అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నా ట్యాగ్లు కూడా దాంట్లో వేసుకుని వెళ్తున్నాను మళ్ళీ ఓకే నేను ఇప్పుడు పడుకోవడానికి ఇది మంచి ప్లేస్ అనుకుంటున్నాను ఓకే దాన్ని అంతా శుభ్రం చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కువగా సాలేళ్ళు ముసళ్ళు ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పక్కనే నీటి సరఫరా ఉండాల్సిన నూతి చిన్న చిన్న మొడుగులు ఇలాంటివి గట్ట ఉన్నాయి ముసళ్ళు గట్ట కొంచెం 1 మీటర్ దూరం వరకు కూడా రావచ్చు అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే నేను ఏంటంటే రేపు పొద్దున్న పార్ట్ 2 అనేది రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూడండి ఈరోజు ఏంటంటే పార్ట్ 1 అయితే తీయడం జరిగింది పార్ట్ 2 రేపు పొద్దున యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నాను ప్లీజ్ మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గానే మిగతా మీ వీడియోస్కి ఎంకరేజింగ్గానే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా లైక్ చేయండి మీకు నచ్చినైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్